బాగుంది కదరా, దాన్ని యాంగిల్ అంటారు. అబ్బా ఆసనం అంటారు. మా తెలియదు మరి. తెలియదు కాబట్టి చెప్పాను చూడు. నన్ను చూడనిరా, నన్ను చూడనిరా బాబు. చాలు, వెళ్దామా? నాకు చాలలేదు, కావాలంటే నువ్వు వెళ్ళు. నాకు చాలలేదు. అయితే మూసుకొని చూడు. నేను చూడను, చేస్తాను. రేయ్, ఎలా పడితే అలా చేస్తే నడుము పట్టేసి నరాలు గుంజేసి నరకం చూస్తావు. నువ్వు చూడరా నేనేం చేస్తాను. వీడయ్యా, వీడి వేషాలు చూస్తుంటే సాయంత్రానికి కల్లా దీన్ని పటాయించేలా ఉన్నాడు.
వీడు బుక్ అవడం కాకుండా నన్ను కూడా బుక్ చేసేలా ఉన్నాడు. ఇదేంటి డైరెక్ట్ గిట్ వచ్చేస్తుంది, కొంప తీసి కొట్టేది కదా. చచ్చాడు అదవా, యాంగిల్ కాదు ఆసనం అని చెప్పేసి ఎటకారం ఆడతావా? చచ్చావురా నువ్వు, పాప ఏ యాంగిల్ కుమ్మేస్తుందో నేను చూస్తానురా. జై యాంగిల్ మాత. హాయ్, ఏంటి మీ ఫ్రెండ్ అక్కడ సిన్సియర్గా యోగా చేస్తుంటే మీరేంటి సైలెంట్గా ఇక్కడున్నారు? నాకు యోగా రాదండి. ఇజ్ ఇట్? నిజమండి. అయితే నేను నేర్పుతాను, ఓకేనా? ఓకే ఓకే, రండి. అమ్మాయి కొట్టావురా దెబ్బ, నువ్వు కోలుకోలేని దెబ్బ కొట్టావురా. నుంచండి. సారీ సారీ, ఇట్స్ ఓకే. స్ట్రైట్గా పైకి, మళ్ళీ స్ట్రైట్, ఇట్స్ ఓకే, ఏం పర్వాలేదు. ఇప్పుడు మన ఇద్దరం కలిసి చేద్దామా? సరే అండి. అండి వద్దు శిష్య, రేఖ అని పిలువు చాలు. అలాగే రేఖ. కొంపలు ముంచేస్తున్నారు రే. ఇప్పుడు నువ్వు అటువైపు తిరుగు, అలాగే నేను ఇటువైపు తిరుగుతా. ఓకే. సారీ 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 అండి. ఇట్స్ ఓకే, నీకు ఎటు కన్వీనియంట్గా ఉంటే అటు తిరుగు. ఓకే, ఇంకొక ఆసనం ట్రై చేద్దామా? అలాగే ప్లీజ్. వాడికి నీ మీద పడ్డమే కావాలి. ఆ విషయం నీకు అర్థం కావట్లేదు, కర్మ. రాకేష్ జాగ్రత్తగా చూడు, నువ్వు లెఫ్ట్ తిరుగు, నేను రైట్ తిరుగుతా, సరేనా? కాలు ఇలా ముందుకు చాపి చెయ్యి ఇలా పెట్టాలి, చెయ్యి. హే సారీ అండి. ఇట్స్ ఓకే. వా వా వా, రే రే రే, నా గుండె పగల కొట్టేస్తున్నావు రే.
సారీ మర్చిపోయాను. ఏమైంది? ఏదైనా అన్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారా? ఇంత ఓపెన్లెస్లో అందరి ముందు చేయాలంటే ఏదోలా ఉంది. లోపల చేసుకుందామా ప్లీజ్? నేను అదే ఫీల్ అయ్యాను. రా వెళ్దాం. ఒక్క నిమిషం. రే చంద్రం, నేను లోపలికి వెళ్ళి బాగా నేర్చుకొని వస్తాను, నువ్వు ఇక్కడే బాగా ప్రాక్టీస్ చెయ్యే. అలాగే బాయ్.